ఏపీ ఎన్జీఓ నాయకుడు బండి శ్రీనివాసు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రళయ చూద్దాం. సమస్యలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి జనవరి సంక్రాంతి వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తాం. ఆ తర్వాత ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని ఒకటి నిర్వహించి ఆ తర్వాత జేఏసీలో ఆ నిర్ణయాన్ని సమీక్షించి అవసరమైతే కార్యాచరణకు కూడా సిద్ధంగా ఉండమని కూడా తెలియజేయడం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి గారికి పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా 1/7/2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ మొత్తం కూడా ఈరోజు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 11వ పిఆర్సీలో కొన్ని రాయితీలు ఈరోజు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1/1/2020 నుంచి పిఆర్సీ తర్వాత అలాగనే 1/7/2022 నుంచి 2 డిఏలు ఇవ్వాల్సి ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారిని డైరీ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి గారు 1 డిఏ సంక్రాంతికి 1 డిఏ మేము 2 డిఏలు అడిగాం, వారు 1 డిఏ ఇస్తాము, ఏరియల్స్ మాత్రం ఏప్రిల్ నెలలో ఇస్తామని వారు ప్రకటించడం జరిగింది. అదే విషయాన్ని పత్రికలకు మీడియాకి అలాగనే ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు డిఏ జీవో రాలేదు. దీనికి అనేక రకాలైనటువంటి కామెంట్స్ పెట్టి నిన్న గవర్నర్ గారిని డిమాండ్ విషయంలో గవర్నర్ గారిని కలిసినటువంటి సూర్యనారాయణ గారు, నువ్వు గవర్నర్ గారిని కలిస్తే గవర్నర్ గారి గురించి నువ్వు ఉద్యోగుల యొక్క సమస్యల గురించి చెప్పాలా, తోటి సంఘంగా ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం గురించి మీరు ఎందుకు కామెంట్ చేశారు? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రంజాను తోఫా సంక్రాంతి తోఫా ఇస్తారని బండి శ్రీనివాసరావు ఏపీ ఎన్జీఓ సంఘం చెప్పిందని కూడా మీరు కామెంట్ చేశారు. మేము అడుగుతున్నాం సూర్యనారాయణ గారు, గతంలో మీరు మా యొక్క ఏపీ ఎన్జీఓ సంఘం తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందని గతంలో విమర్శలు చేసింది మీరు కాదా? ఇవాళ ముఖ్యమంత్రి గారికి మేము ఉద్యోగుల యొక్క సమస్యల గురించి మాట్లాడుతుంటే మీకు ఎందుకు అంత బాధ? గవర్నర్ గారిని కలిసినప్పుడు గవర్నర్ గారికి ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడుకోవాలా? ఏపీ ఎన్జీఓ సంఘంగా మా మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అదేవిధంగా మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉందని అనేసి ఏబిఎన్ పత్రికల్లో విమర్శించడం కానీ, ఆంధ్రజ్యోతి పత్రికల్నే రోడ్డు మీద తగలబెట్టడం కానీ, ధర్నా నిర్వహించడం కానీ అది చేసింది మీరు కాదా? ఇప్పుడు మీకు ఎందుకు అంత బాధ? మేము ప్రభుత్వానికి దగ్గర అవటంలా, ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా ఉద్యోగుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధనలో మా యొక్క పోరాటం, మా యొక్క పోరాట పటిమ, మా యొక్క కార్యాచరణ సపరేట్గా ఉంటుంది. ఉద్యోగుల యొక్క ప్రయోజనాల కోసమే ఈ సంఘం పుట్టింది, ఉద్యోగుల యొక్క రాయితీల కోసమే ఈ సంఘం పోరాడుతుంది. అంతే తప్ప మీలాగా నిమిషానికి ఒక మాట మాట్లాడేటువంటిది ఈ సంఘం యొక్క మనుగడ కాదు. మరి ముఖ్యమంత్రి గారితో పిఆర్సీ గురించి చర్చలప్పుడు మీరు శ్రీకాకుళం పారిపోయారు. మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారి చర్చలతో, ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక డబ్బులు కనుక ఈ పిఆర్సీలో ఫిట్మెంట్ తగ్గిస్తే నేను లేను కాబట్టి ఈ ఫిట్మెంట్ తగ్గింది, నేను ఉంటే ఎరగదీసేవాడినే
అని చెప్పుకోవడానికి కాదా, నువ్వు ధైర్యంగా పోరాటం చేయాలా. నిమ్మసానికి ఒక మాట మాట్లాడేటువంటి మీరు పక్క సంఘాలను విమర్శించడం మానుకోమని మీకు హితవు పలుకుతూ ఉన్నా. మరి అదేవిధంగా గుడ్ సెటిల్మెంట్ అని అనేసి మీరే చెప్పారు. ఆ రోజున అయ్యారు విషయంలో ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా తగ్గినేని బాధపడినప్పుడు మీరు గుడ్ సెటిల్మెంట్ అని చెప్పారు. మరి అది అది మీరు మాట్లాడింది పత్రికల్లో ఉండదా? అదేవిధంగా మీరు పోరాటం మీరు చేస్తున్నారు, మీతో పాటుగా మిగతా సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. మీ పోరాట పట్టిన మీది, మా పోరాట పట్టిన మాది. ఇంకొక కామెంట్ కూడా చేస్తున్నారు మీరు, ఏపీ ఎన్జిఓ సంఘం పెద్ద సంఘం అని మేమంటే అది వృద్ధ సంఘం. ఎస్, వృద్ధ సంఘమే ఏపీ ఎన్జిఓ సంఘం, వృద్ధ సంఘమే పెద్ద సంఘమే. లేదు, మేము 170,000 మంది ఉన్నామో మేము, మా జనాభా ఎక్కువ అని అంటే, నిన్న మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు టెలిగ్రామ్ యాప్లో, ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళంతా మెంబర్లే. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ నిజమైనటువంటి సభ్యుల లిస్టు తేమని. ఓకే, మీది పెద్ద సంఘం, మీకు జనాభా ఉంది, మీరు గవర్నర్ గారిని ఎందుకు కలిశారు? ప్రభుత్వం మీద పోరాడాల్సినటువంటి మీరు గవర్నర్ గారి దగ్గరికి పోయి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది?